నమస్కారం, నా పేరు స్వామి గౌడు. నిజామాబాద్ పట్టణ యాజ్ ఏ గౌడ సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర గీతా కార్మిక నాయకుడిగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా COVID-19 అనే వైరస్, కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మూలంగా తెలంగాణ ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో గీతా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. గీతా కార్మికులు చెట్లు గీసే తాటి ఈత వనాల మీద ఆధారపడతారు కాబట్టి వాటిని గీయద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కనుక ఆ చెట్లు పాడైపోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ కోవిడ్ వైరస్ వచ్చిన 20-25 రోజుల నుంచి దాదాపు కళ్ళును బ్యాన్ చేయడం వల్ల కళ్ళు సేవించే వాళ్ళు కూడా అనారోగ్యానికి పాలవుతున్నారు. ఇది దయచేసి ఇది ఒక పాలు ఆహార పానీయంగా కళ్ళును భావించి మీరు దయచేసి ఈ కళ్ళును ఒక కండిషన్గా అమ్ముకోడానికి కార్మికులకు అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, పెద్దలు, గౌరవనీయులు తెలంగాణలో ఎంతో గ్రీనరీని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఈ గ్రీనరీ అనేది తాటి ఈత చెట్లు వనాలు కూడా పాడైపోకుండా ఆ గీత గీసే గీత గీస్తేనే చెట్టు ఉంటుంది కనుక కావున గీత గీయవలసిందిగా, పర్మిషన్ ఇప్పించవలసిందిగా పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.